రమణ మహర్షి చెప్పిన కథలు ఆత్మానో మోక్షార్థం జగత్హితాయచార్ తమిళ దేశాన్ని పాషండ వెర్రుల నుంచి ప్రక్షాళన చేసిన జ్ఞాన సంబంధుడు ఉత్తరాన శ్రీకాళహస్తి నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు గల శివస్థలాలను సంతృప్తిగా సేవించుకుని సుదీర్ఘకాలం గడిచాక స్వగ్రామమైన షీర్ చేరుకున్నాడు ఇల్లు చేరగానే తండ్రి శివపాద హృదయునికి సాంప్రదాయక వందనం చేసి పాదాలను చుట్టివేశాడు తల్లి తనయుని లేవనెత్తి మూర్ధాన్ని ముత్తులతో ముంచెత్తి అతనిని అక్కున చేర్చుకుని బంధించింది ఇద్దరి కన్నుల నుంచి సుదీర్ఘ వియోగానంతర సమాగమంచేత వర్షించిన బాష్పశీకరములతో వారి తనువులు తడిసిపోయాయి స్వగ్రామం నుంచి తీర్థాటనాపరుడై వెళ్ళిన సంబంధులు తిరిగి స్వస్థానం చేరుకున్నందుకు సంతసిందిన ఇద్దరు శివభక్తులు నీలనగ్నుడు స్కంద భక్తుడు అంటే తిరుమీలమక్కర్ ఉరుగర్ అతనిని దర్శించుటకు వచ్చారు సరస సల్లాపములయ్యాక భక్తులందరి సమక్షంలో తల్లితండ్రులు సంబంధుని వివాహప్రసక్తి తెచ్చారు సంబంధుడు వారిని మృదువుగా వారించి బ్రాహ్మణుడు బ్రహ్మచర్యం అతనే ఆనందాన్ని శుభాన్ని పొందగలరని మునులనేకుడు బ్రహ్మచర్యాన్ని అవలంబించి ఏ సార్థక జీవనవయ్యారని వివరించాడు స్కంద నీలనగ్ముల వత్తాసుతో తల్లితండ్రులు కొంత చొరవచేసి బాబూ చాలామంది ఋషులు సురక్షణంగా గార్హస్థ్యం స్వీకరించి వైదిక అధర్వ క్రతువులను ఆచరిస్తూ దేవతలను సంప్రీతులను చేసి సంతానవంతులై పితృగణములను సంతృప్తులను కావించారు ధర్మా విరుద్ధో మూత కాసోస్మి భరతర్షభ అనే గీతాకారుని వాక్యము అనుసరణీయము కాబట్టి ధర్మ అవిరుద్ధమైన ఈ ముచ్చటను కాదనకు అని సుదీర్ఘంగా సోదాహరణంగా ఉపన్యసించి అతన్ని ఒప్పించారు కన్యాన్వేషణకు తనని వెళ్తున్న తల్లిదండ్రులను తదాస్తు అంటూ సాగనంపాడు భక్త యువరాజు బంధువుల ద్వారా ఒక సంబంధాన్ని విన్న ఆ పుణ్యదంపతులు శ్రీభద్రపురం అంటే తిరునల్లూరులోని ఒక సంబ్రాహ్మణుని తనయును తన తనయుని కోసం అడుగుతకు బయలుదేరారు అది విన్న పిల్లతండ్రి వారికి ఎదురేగి పూర్ణకుంభంతో ఇంటికి తోడ్కొని వచ్చాడు పరిచయ వాక్యాలైన తరువాత ఈశ్వరునితో సంబంధాన్ని కుదుర్చుకొని సంబంధునితోటి సంబంధ బాంధవ్యో సంతోషదాయకం శ్రేయోదాయకం మీనంతో ధన్యులం మరి ఆ బ్రాహ్మణుడు తబ్బిబ్బయ్యాడు మూలా నక్షత్రం కళ్యాణ గడియగా పెద్దలు నిశ్చయించారు మూలా అనురాధ గడియల్లో జరిగే కర్మవలన ఆయువృత్తి జరగదు విధి ప్రేరితులైన పండితులు ఈ విషయాన్నే మరిచారు తన కుమారుని పెళ్లికి బంధుమిత్ర పరిహార సహితంగా రావాలంటూ ఆహ్వాన పత్రికలు పంపాడు శివపాద హృదయుడు ఈ కళ్యాణం లోక కళ్యాణం వంటిదని నా భవిష్యత్తి అన్నట్లు జరిగేదని ఊహించిన అందరూ చాలా రోజులు ముందుగానే వచ్చి చేరసాగారు సంబంధుని జిన్ను ఇరుగు పొరుగువారెడ్డు ఎలా ఊరు ఊరంతా విడిచి అయి కూర్చు విడిది అయి కూర్చుంది పెట్టేవారికి వివాహ విందు వరకు వారందరికీ సంబంధుని సంకీర్తనల విందు నీలనగ్న స్కంద కూడుటతో సంబరం మరింతయ్యింది పాల్గొనే సభ్యులకు అంతేలేదు ఊరంతా ఓ భజన కూటమి కూర్చుంది అంతా పాడేవారే వినే శ్లోత ఒక్కడే ఆకుపిస్తున్నాడు సర్వసాక్షి అయిన ద్రోణీపురీశ్వరుడు అది వైశాఖ మాసం సర్వశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు సంబంధునిచే శాస్త్రయుక్త స్నానకర్మను ఆచరింపచేసి చిహ్నమైన తోరాన్ని చేతికి కట్టారు సకల భూషాణల భూషణాలంకృతుడైన వరుడు గంధం కాటుక లేపన ద్రవ్యాలు కస్తూరి తినకం ధరించి పట్టు వస్త్రములతో లోక కన్యాణ సుందరుడై శివప్రసాదమైన తన ముత్యాల పల్లెకిలో శ్రీభద్రపురానికి బయలుదేరాడు ఊరంతా అతని వెంటబడింది హరహరద్వాణాలతో పెళ్లివారి వివాహ మండపం సర్వాలంకార శోభితంగా అమర్చబడింది రథాలపైన అంబారీల మీద గుర్రాల నెక్కి బళ్ల మీద కాలినడకన వచ్చిన చేరిన పెద్దలందరితోనూ ఊరత్తా కిక్కిరిసింది తిరునామల మాదిరి దేవుని పెళ్లికి అంతా పెద్దలే శాస్త్రం భక్తుడి విషయంలోనూ అదే అయ్యింది అలంకార సంపన్నుడైన జ్ఞాన సంబంధుడు వన్నీదేవిని చేపట్టబోవు కార్తీకేహనవల దీవించా దీపించాడు పల్లకిలో క్షేత్రాన్ని మూడుసార్లు చుట్టూ వచ్చి పెళ్లివారింటి ప్రధాన ద్వారాన్ని సమీపించాడు మంగళస్వరూపులైన ముత్తైదువులు యదుగులు అతనికి దృష్టిదోష నివారణకు నీరాజనమిచ్చారు వధువు తండ్రి వరుని పవిత్ర పాదాలను పాలతో ప్రక్షాళించి కొంత శిరసుపై చందుకుని కొంత తీర్థంగా లోనికి పుచ్చుకున్నాడు మిగిలిన దానిని ఆ ప్రాంతమంతా ప్రోక్షించి పవిత్రీకరించారు పెళ్లిపేటలపై సంబంధుడు కూర్చుండగా వధువు తల్లి ఒక పసిడి చెంబులో నీటిని సంబంధుని పాదాలపై వంచుతుండగా ఆమె భర్త అతని పాదాలను కడిగి ధారాపూర్వకంగా తన కుమార్తెను అతనికి కన్యాదానం చేశాడు అతని చేతితో ఆమెను ఆమె చేతిని పట్టించాడు ఇందరకు అభయము ఇచ్చి చేయి కందువగు మంచి బంగారు చేయి అది మంగళ వాయిద్యాల దిగ్దిగంతర ప్రపూరకంగా నినదించాయి ఇక తంతు సన్నికను తొక్కుట లాజ హోమత్రయం పూర్తి చేయుట అంతదాకా ముదిత మనోహరంగా వికసించి ఉన్న భక్తవరుని మోము ఒక్కసారిగా ప్రసన్నతను గంభీరతను సంతరించుకుంది నేని కట్టెలు పేరాలు తదితర ద్రవ్యాలతో ప్రజ్వలింప చేయబడిన ఈ కాస్టాబ్మికి నా ప్రదక్షిణ అనావశ్యకం ద్రవ్యాలు ఉన్నంతవరకు మండి ఆరిపోయే ఈ భౌతికాగ్ని కంటే స్వయం ప్రకాశం నిత్య నిరంతరమైన శివతేజమే శ్రేష్టం అది జ్ఞానాగ్ని సర్వశర్వకరమైనది ప్రదక్షిణకు అర్హమైనది జన్మ బీజాలను నాశనం చేయుటలో బుడు బహు నేర్పరి ఆ శివజ్ఞాన జ్యోతికే ప్రదక్షిణ చేసి బంధ సర్వ సర్వస్వతంత్రుడను అవుతాను అని ఆ కళ్యాణ సభ నినందించినట్లు పోషించాడు సభికులంతా మంత్రభుక్తులవలే ఆలకించారు కళ్యాణవరుని ఆ రూపంతో ఉన్న సంబంధుడు కొంగులముని జారనీయకుండా వధువు నీడవలె అనుసరించగా వేదికను బాటి శివాలయం వైపు నడవగా వధూవనుల సప్తపదులు వామనుని అనంత అనంతపదాలైనాయి అద్భుతమైన పెండ్లితంతును ముచ్చటగా చిరకాలం ముచ్చటించుకునేటట్లు చూద్దామని వచ్చిన అశేష ప్రజానీకం సవ్వడి చేయకుండా ఇదేమిటి అనే సంశయమే లేకుండా లేగదూడ వెంట ఆత్రంగా అడుగులు వేసే గోమాతవలే అందుకే మనం వచ్చింది అదే శివేచ్ఛ అన్నట్లు కడు ధీరతతో ఆ అపూర్వ దంపతులను అనుగమించారు నవదంపతుల తల్లిదండ్రులు స్కందనాథుడు నీలనగ్నుడు సంబంధ చననాలయుడు నీలకంఠుడు వడివడిగా ముందు నడువగా మిగిలిన పెద్దలు పిల్ల మేక సమస్తం వెనుక పరుగులు తీయసాగారు అది ఒక మహాప్రభంజనం వెన్నుగ సంబంధుడు శ్రీభద్రపురేశ్వరానికి ఆలయానికి చేరి ప్రదక్షిణా నమస్కారాలు ఆచరించి ప్రభు నీ పాదాల వద్ద ఇంత నీడను ప్రసాదించు నీ పద ఛాయయే నిత్య కళ్యాణోత్సవమయ్యా ఈ పెళ్ళిని ఆ శాశ్వత కళ్యాణంగా పరిష్కరించు తండ్రి అని భవ్య సంకల్పం చేసి పది గేయాలను ఎలుగెత్తి జీవితమంతా తన గుండెల్లో నిక్షిప్తం చేసుకున్న ఆర్తిని వెల్లువై ప్రవహించేలా ఆలపించాడు ఆర్తభక్తుల అవసరాలను సత్వరమే నెరవేర్చే సత్యోజాత మహేశ్వరులు ఆ మహాశివలింగము నుంచి తేజోవైభవ విరాజమానంగా ఆవిర్భవించి దిక్కులు ప్రతిధ్వనించునట్లు ఇలా ప్రకటించాడు జ్ఞాన సంబంధ ఆలకించు నీ కళ్యాణం ఏల నీ అవతారమే జగత్ కళ్యాణం కోసమయ్యా ఈ మహోత్సవం నాకు కర్ణుల పండుగై గొప్ప సంబరంగా ఉంది నీ ప్రార్థనపైన హృదయమైన చిత్సభనే నీ శాశ్వత కళ్యాణమునకు వేదిక చేస్తున్నాను ఇదే నీకు ఈయగల వివాహ బహుమతి అనుకో నిన్నే నమ్ముకొని వచ్చిన నీవారికి ఇతర బంధుమిత్రాది సకల ప్రకార జనులకు వేయి మాటలేలా నీవు ఎవరికీ ఎత్తమందికి అనుమతినిస్తే వారందరికీ మునిదేవతా దుర్లభమైన ఈ సభా ప్రవేశాన్ని ప్రసాదిస్తున్నాను నీ వివాహంలాగే నేనిచ్చే ఈ బహుమానం కూడా నభుతో న భవిష్యతి లేదు ముందు ఉండబోది మోక్షకామును పరమపదగామును చిరానందాన్ని చిదానందాన్ని భజించేవారు శైవులు శైవేతరులు పుణ్యమూర్తులు పాపం ఊటకట్టుకున్నవారు నా పేరు సైతం విననివారు అందరూ ఇక్కడ ఆవిష్కరించబోయే సచ్చిదానంద శివజ్యోతిలో యథేచ్ఛగా ప్రవేశింతురు వ్యాక ఇలా పలికాటా తన సగుణ రూపాన్ని విరమింపచేసి ఆ లింగమధ్యంలో కోటి సూర్య తేజోప్రకాశంతో తుది మొదలు లేని నిరాకార శివతేజ రూపాన్ని ధరించాడు ఆ తేజంలో లింగం గర్భం ఆలయమే మునిగిపోయాయి ఆ తేజోమధ్యంలో మధ్యంలో తెరుచుకుందో ద్వారం దాని లోపలి స్వరూపం సర్వప్రకార వర్ణాలంకారాలకు అందరానిదై ఇది అది అని చెప్పరానిదై పోగొట్టేదిలా ఉంది అందరూ చూచారా ఈ వెలుగుముద్దను ముద్దను దర్శన మాత్రం చేతనే గాత్రుడవుతున్నాడు ఇక అక్కడి కూడిన వారిలో సంచలనం ప్రారంభమైంది ఇంతలోనే అది ఊపందుకుని ఒక శివావేశంగా మారింది భస్మ రుద్రా రుద్రాక్షాది శివచిహ్నాలను ధరించి పంచాక్షరి మహామంత్రాన్ని ప్రీతితో జపించే శివభక్తులు శివభక్తుల సేవకులు పురుష వయోభేదం లేకుండా అంతా ఒక్కుమ్మడిగా ముందుకు ఉరుకుతూ తేజోబుల ద్వారం ఉండా శివతేజంలో ప్రవేశించారు ఆగమోప్త విధానంలో శివదీక్ష తీసుకోని వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర పంచమును ఎల్లప్పుడూ పుట్టేగిట్టే మూర్ఖులు వారు వీరని లేకుండా అందరూ భగవంతుడిచ్చిన ఈ సదవకాశాన్ని చేజార్చుకోక సద్వినియోగం చేసుకోమట్లు జ్ఞాన సంబంధుడు హర హరహరా మహాదేవ శంకర నమ పార్వతి పతయే శివ శివ అంటూ గట్టిగా పలుకుతూ వారిని ఉత్తేజనలు చేయసాగాడు జనం పదును వందను వేలు దాటిపోగా వెళ్ళి ఆ శివ పరంజ్యోతిలో విలీనమవుతున్నారు ఇట్టి రోత పుట్ట నేల మనము పుట్టి పుట్టి గెట్ట పుట్టి పుట్టి గిట్టి గిట్టి కష్టమంతా ఎలా మనకు ఒట్టని గిట్టని అట్టి గుట్టు తెలిసి బ్రతుకుదాము రెండీ పుణ్యాత్ములారా శివజ్యోతిలో కలియ రండి శివభక్తులారా ఆ దివ్య శిశువు అప్పుడు శివనామామృత సుధారస మాధుర్యాన్ని స్రవించు దివ్యభక్తి జ్ఞాన ఆజన్మాంతం పూచిన కల్పవృక్షం వంటి తన హృదయం నుంచి పంచాక్షర స్వరూపుడు అయిన శివ మహాదేవుని ప్రీతి కొరకు శివ సంపత్ సంపన్నమైన తన జీవితమునకు చిట్ట చివరిదైన ఒక పంచాక్షరీ మంత్రపూరితమైన గేయ దశకాన్ని వికసింపచేశాడు ఆ కవితా మహత్యానికి పండిత పామరులతో సహా సమస్త జీవరాశి తన్మయులయ్యారు ఇక నీలమగ్నుడు స్కందనాథుడు మోక్షకాముడైన తండ్రి శివపాద హృదయుడు మేనమామ సంబంధ చరణాలయుడు మామగారు గాయకుడు నీలకట్టుడు వీరిలో భార్యను ఉన్నవారు వారితో చట్టపట్టాలు వేసుకుని శంభు ప్రకాశానికి నమస్కరించి ప్రదక్షిణించి వాళ్ళ కిందలు సూర్యమండలంలో ప్రవేశించినట్లుగా ఆ ప్రకాశంలో ప్రవేశించారు శివప్రసాదితముల జ్ఞాన సంబంధులచే ఉపయోగించబడిన ముత్యాల పల్లకిని ఛత్రాన్ని వహించేవారు వాత్యకారులు బిరుదు గత్యను చదివేవారు అందరూ జ్యోతి ప్రవేశం చేశారు ఈ ప్రకారంగా తననే నమ్ముకుని వచ్చిన వారికి అందరికీ శివప్రేమ సదనాన్ని అనుగ్రహించిన తరువాత తిరుజ్ఞాన సంబంధుడు నవయువతి అయిన తన ధర్మపత్నితో సహా ముమ్మారు శివతేజానికి చుట్టి వచ్చి హరహర అంటూ ద్వారప్రవేశం చేసి తేజో విలీనులైనారు దివ్యబత్తుని ప్రవేశనానంతరం పరమేశ్వర సంకంప వైభవంచేత జ్యోతి అంతర్హితమై అప్పటివలె శివలింగం ఆలయం ప్రకటమైనాయి ప్రాంత చిత్తులై చిజ్యోతిని అందుకోలేక బెదిరి వెనుకకు తిరిగిపోయిన వారిచే ఈ అతిమానుష లీలావిశేషాన్ని విని చుట్టుపక్కల ఊళ్ళ నుండి అనేకులు ఆలయాన్ని దర్శించారు కొందరు సజ్జనులు మరల అవకాశం ఏమన్నా కడుగునా అని చూసి నిరాశగా వెనక్కి తిరిగారు ఎన్నకు వెళ్లి సంబంధ భక్తవరుని పవిత్రగాదును పదే పదే స్మరించుకుంటూ ఆ సద్గోష్ఠి చేత పూత చేతస్కున కాలక్రమాలు ముక్తి చెందారు సంబంధం దివ్యచరితం వాచామ గోచరం ఒక్కసారి విన్నంతచేతనే చేతనే సర్వకామ ప్రదాయకమైంది ఏ మహాత్ములు ఈ శ్రీ జ్ఞాన సంబంధుని భక్తివైభవాన్ని విషదపరిచే ఈ జ్ఞానగాథను పఠిస్తారో రాసుకుంటారో వింటారో వారందరూ శివ మహిమచేత ముక్తులై మరిక జన్మను పొందరు అని ఘోషించిన ఆ మహాత్ముల వాణి పరమసత్యము కదా